హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచేవిట్ ఇప్పుడు మనం రఫేల్ యుద్ధ విమానాల గురించి ఒకసారి తెలుసుకుందాం రఫేల్ అంటే ఫ్రెంచ్ భాషలో గాలి దుమారం అని అర్థం యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ముప్పై ఆరు రఫేల్ విమానాల సరఫరా కోసం ఫ్రాన్స్తో భారత్ రెండు వేల పదహారు సెప్టెంబర్లో ఒప్పందం అనేది కుదుర్చుకుంది ఒకసారి ఈ రఫేల్లోని కొన్ని వ్యవస్థలు చూసుకుంటే ఈ రఫేల్ వ్యవ వ్యవస్థలో గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించడానికి మీటియోర్ క్షిపణి మీటియోర్ క్షిపణి అనేది ఉంటుంది ఈ మీటియోర్ క్షిపణి అనేది నూట యాభై కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులను నెలకూల్చగలదు అలాగే ఈ మీటియోర్లో రాకెట్ ర్యామ్జెట్ మోటార్ అనేది ఉంటుంది ఈ రాకెట్ రామ్జెట్ మోటారు ఉండడం వల్ల ఈ క్షిపణి ఇంజన్ అనే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది పనిచేస్తుంది భూతల లక్ష్యాలను ధ్వంసం చేయడానికి స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి అనేది కూడా ఉంటుంది ఇది మూడు వందలకు పైగా కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను నాశనం అనేది ఇది చేయగలదు గాల్లో దగ్గరలో ఉన్నటువంటి శత్రు విమానాలను నేల కూల్చడానికి క్షిపణి అనేది ఉంటుంది ఇది ఎనభై కిలోమీటర్ల పరిధి దీనికి ఉంటుంది ఈ మైకా క్షిపణి అనేది దీనికి సైలెంట్ కిల్లర్గా పేరు అనేది పొందింది స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ అనేది కూడా ఒకటి ఉంటుంది ఈ ఇది శత్రు రాడాలను ఏమారుస్తుంది గాల్లో రఫెల్ ఉనికిని దాచి పెడుతుంది లక్ష్యాలపై దాడులు చేయడంలో పైలట్కు ఈ స్పెక్ట్రో ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ అనేది సాయం అనేది అందిస్తుంది శత్రువుల రాడార్లు క్షిపణులను బోల్తా కొట్టించే ఫేర్ అండ్ షాఫ్ డిస్పెన్సర్లు టోల్ డేకాయ్ వ్యవస్థ వంటివి కూడా ఇందులో ఉన్నాయి ఫలితంగా ఈ యుద్ధ విమానం ప్రత్యర్థిపై దాడి చేసి అజేయంగా స్వదేశానికి ఇది తిరిగి రాగలదు ఆర్బిఈ ఏఏ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాండ్ అరే మల్టీమోడ్ రాడర్ ఏఈఎస్ఏ ఇది నూట ఇరవై నాలుగు మైళ్ళ దూరంలోని వందకు పైగా లక్షలపై కన్నేసి ఉంచగలదు ఏకకాలంలో ఎనిమిది లక్షలపైకి ఇది గురి పెట్టగలదు గగనతలంలో ముప్పులను పసిగట్టి వాటిని నిర్దిష్టంగా వర్గీకరించి ఆ వివరాలను పైలట్కు ఇది అందిస్తుంది ఇవి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ